నేను నమ్మను. అరే వాళ్ళు డాన్స్ కూడా చేయకుండా వెళ్ళిపోయారబ్బా. కాదు కాదు, ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ సినిమా జరిగిన నాళ్ళు కిషోరు రాశి వాళ్ళ క్యారెక్టర్స్ మనం స్క్రీన్ మీద చూసే ఉంటాం, చాలా బాగా వర్కౌట్ అయింది. వాళ్ళ క్యారెక్టర్ ఎంత బాగా వస్తుందో తేజు నేను అంత బాధపడ్డాం. ఎందుకలా? డైలీ రియలీ యా మేము చాలా బాధపడ్డాం. ఎందుకంటే ఎప్పుడు జరిగినా రాశి కిషోర్ కిషోర్ ఏంటి ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చెప్పు. తప్పర్లేండి, అందమైన అమ్మాయి మన పేరు కాకుండా. మా మా కిషోర్ అన్న చాలా మందికి భుజం ఇచ్చి 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 ఈ భుజం అలా లేచింది అన్నమాట. సో ఆ భుజాన్ని బాగా ఉపయోగించారు. కానీ మీకు తెలియదు ఏముండదు, మా కామెడియన్ బతుకులంతా జోకులు చేసి నవ్విప్పించి ఇదే అయిపోయింది అంతా. డాడీ సార్ రాజేంద్ర ప్రసాద్ సార్, సార్ ఇక్కడ మొన్న మేము కొండగట్టు వెళ్తున్నాం అండి బస్సులో, ఇది మీరే న్యాయం చెప్పాలి. ఆ రోజు బస్సులో వెళ్తూ చిన్న ఈవెంట్ చేసాం, రాశీ కన్నా స్వయంవరం, రాశీ కన్నా స్వయంవరం, ఆర్టిస్టులు అందరం కలిసి, ఆర్టిస్టులు ఇంక్లూడింగ్ రాజుగారితో సహా, ఎవరు బెస్ట్ ప్రపోజల్ ఇస్తారు, బెస్ట్ లవ్ ప్రపోజల్ ఎవరిదని రాశీకి టెస్ట్ పెట్టాం. రాజుగారు ప్రపోజ్ చేశారు, మేము ప్రపోజ్ చేసాం, తేజ్ ప్రపోజ్ చేశాడు, ఇంక్లూడింగ్ ప్రభాస్ను చాలా నీచంగా ప్రపోజ్ చేశాడు, చాలా నీచంగా అంటే శ్రీనివాసరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు ప్రభాస్ని అయితే నీ మేనేజర్గా ఉంటా, నీ డేట్ చూస్తా అన్నంత స్థాయికి దిగజారి ప్రపోజ్ చేశాడు. శ్రీనివాసరెడ్డి కూతురులాగా చూసుకుంటాడంట, అసలు లవ్ ప్రపోజర్లో ఎవరన్నా. అయితే ప్రపోజల్స్ అన్ని అయిపోయాక ఎవరిని సెలెక్ట్ చేయి, ఒకరిని సెలెక్ట్ చేయమని చెప్పాను. హూ ఇస్ ద బెస్ట్ ప్రపోజల్ అని తను చెప్పిన ఫస్ట్ వాడు హార్ట్ బ్రేక్, హార్ట్ బ్రేక్ అందరికి. అక్కడ కిషోర్ లేడు, ఆ దీంట్లో కిషోర్ లేడు. మైక్ ఇవ్వండి సార్. ఏది ఏది మళ్ళీ కంటిన్యూ. కిషోర్ లేడు, బెస్ట్ ప్రపోజల్ ఎవరిదంటే కిషోర్. కిషోర్ ప్రపోజ్ చేసిందా? ఏమందంటే నాకు బెస్ట్ ప్రపోజ్ చేసింది అతను ఇక్కడ లేడు అంది. ఇక్కడ లేడా? ఫస్ట్ మాకు అర్థం కాదు ఇక్కడ ఎవరు అందరు ఉన్నారు ఆర్టిస్ట్. ఆ తర్వాత ఈ స్వయంవరం గీనర్ కిషోర్ అని ఇప్పుడు మాకు తెలియాల్సింది. నాకు తెలియాల్సిందంటే ఎప్పుడు ప్రపోజ్ చేశాడు కిషోర్, ఎప్పుడు ప్రపోజ్ చేశాడు, ఎక్కడ ప్రపోజ్ చేశాడు, ఏం ప్రపోజ్ చేశాడు, ఎలా ప్రపోజ్ చేశాడు మాకు తెలియాలి. ప్రపోజ్ చేసి చూపించాలి వెన్నెల కిషోర్. కానీ చెప్పే ముందు ఒక్క అవకాశం కాదు, ఎంత నీ మీద గౌరవం నాకు వెన్నెల కిషోర్. ఇంత యంగ్స్టర్ని నన్ను ఇక్కడ ఇంత అందగాడిని పెట్టుకుని నీ యంగమ్మల్లారా రాశీ కన్నా నీకు అసలు టేస్ట్ ఉందంటే నీ టేస్ట్ తగల. ఇంత అందగాడిని ఇక్కడ పెట్టుకుని మా ప్రెసిడెంట్ని పైగా నేను నన్ను వదిలేసి వాడిని ప్రపోజ్ చేస్తావా? వాడికి ఎన్నదేంటి మహా అయితే వెన్నెల ప్రేమ ప్రేమ గుడ్డిది సార్. 4 రోజులు అయితే చీకటి వస్తుంది, మళ్ళీ వెన్నెల వస్తుంది, మళ్ళీ చీకటి వస్తుంది. దానికి వెన్నెల మీద నీకు ఎందుకు అంత అర్థమైందా? అర్థం అవ్వలేదా? నవ్వుతున్నావు ఊరికే. క్యా అర్థం హోగా? ఓ అది తెలుగుగా ఉంది, సారీ సారీ సారీ. క్యా మాలూమ్ హోగా? మరి క్యా బోల్ రా. అరే ఇస్కార్ నామ్తో వెన్నెలనే ఉంటారు. చాందిని చాందిని చేసాహే, చాందినితో 30 డేస్ నైర్ అయితే, 15 డేస్ రైతే, 15 డేస్ మీద దోదిన రైతే, బాద్ మీద నైర్ అయితే ఉస్కో ప్రపోజల్ కడితే తూ. అరే దేఖో కిత్నా చాందిని హే, 37 ఇయర్స్ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. I will talk to you afterwards. Yes, sir. Sorry, sir. Okay. Thank you. Please. Kishor. Kishor. అంటే అదిగా సార్, నాకు ఒకటే క్వశ్చన్ సార్ చిన్నది. అంటే పాపం మన దిల్రాజు గారు కష్టపడి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి సక్సెస్ టూర్ పంపితే వాళ్ళు ఆడుకునే గేమ్లు ఇవా? బాబు అది మేము ప్రమోషన్ గురించి చేసుకుంటే హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేద్దామని నువ్వు హ్యాండ్ ఇచ్చినా మేము చేసాం. అది సీక్రెట్ చెప్పేది అసలు. లవ్ యూ టు సార్. అందులో భాగమే ఇప్పుడు మేము చేస్తున్న అల్లరి కూడా అందులో భాగమే. నథింగ్ ఈజ్ సీరియస్. సరే ఓకే, వెరీ హ్యాపీ సార్. మేము ప్రపోజ్ చేయడం అందరం చూసారు, ఇప్పుడు కిషోర్ రాశికి ప్రపోజ్ చేస్తాడు, ఎలా చేస్తాడో చూద్దాం. ఇప్పుడు మనం ఫైనల్ సీన్ చూద్దాం, మనం కిషోర్ ఎలా ప్రపోజ్ చేస్తాడు. చివరికి ముచ్చట పడింది కదా. అంటే ఏం లేదు సార్, కాదు ఒక హిందీ హీరోయిన్ అంత బాగా నీకోసం పాట పాడింది అందం ఇందోలం అని కరెక్ట్ ప్రపోజ్ చేయి. అంటే నిజంగా ప్రపోజ్ చేయాలనుకుంటే మాత్రం ఒకటే మాట అంటాను సార్, దట్ రాశి ఐ లవ్ యూ. ఐ వోంట్ సే ఐ విల్ డై ఫర్ యూ, బట్ ఐ విల్ ష్యూర్లీ ట్రై ఫర్ యూ. Shabash, shabash. Claps, claps, claps. God. Very good.
సూపర్ ఇలా ప్రపోజ్ చేసే ప్రపంచంలో ఉన్న హీరోయిన్ అందరూ ఈయనకే పడతారు. గుడ్ వెన్నెల, దట్ సో స్వీట్, వెరీ స్పోర్టివ్, థ్యాంక్ యూ సో మచ్. దేవుడా, ప్రపోజ్ ఇలా కూడా చేస్తారని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. అంటే ఎలా ఉన్నామని కాదు, ఎలా ప్రపోజ్ చేసామన్నది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు కంటిన్యూ అంట, ఒకసారి కంటిన్యూ చేయండి. అందనిది అందాలనిది అందకనే సందేలకది నా శృతి మించను నీలయ పించనులే. సార్, ఈ పాట ఎవరి గురించి పాడావు? తేజ్, కిషోర్ డైరెక్టర్, రాజుగారు, శిరీష్.